ఉంగనూరులో నా ఇంటి పైన ఇప్పుడే కొన్ని వేల మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి రాళ్ళు కత్తులు రాడ్లు కర్రలతో వచ్చి పూర్తిగా నా ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు నన్ను నా కుటుంబ సభ్యులని చంపడానికి ప్రయత్నిస్తుంటే 2 గంటల నుండి దాడి జరుగుతుంటే కనీసం పోలీసులు ఏ ఒక్కరు ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ ఐజీ గారు కానీ ఇక్కడ లోకల్ పోలీసులు కానీ ఏ ఒక్కరూ రెస్పాండ్ అవ్వడం లేదు. ఇప్పటికీ కొన్ని వేల మంది నా ఇంటిని చుట్టుముట్టి దీన్ని పూర్తిగా ధ్వంసం చేసి రాళ్లతో అన్ని ఇది చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ చిన్నపిల్లల్ని మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నేను తలపెట్టిన రైతు బేరీ మీటింగ్కి అడ్డుకోవడంతో పాటు దీన్ని పూర్తిగా నన్ను నిలవరించారు. దీని మీద ఈరోజు నేను సదంలో నిర్వహించదలపెట్టిన రైతు బేరీ సభను అడ్డుకోవడంతో పాటు పూర్తిగా పోలీస్ బలగాలను ఉపయోగించి నన్ను అడ్డుకోవడంతో పాటు నాకు సంబంధించిన వాళ్ళని మహిళల్ని రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వెహికల్ని సీజ్ చేసి ఈరోజు పోలీసు వాళ్ళు పూర్తిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సహకరించారు. నేను మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకొని నేను అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఇంటికి వచ్చిన తర్వాత నా స్టాఫ్ అందరూ బయట వెళ్ళిన తర్వాత కొన్ని వేల మంది వైసీపీ కార్యకర్తలు కర్రలు రాళ్ళు ఇటుకరాళ్ళు కత్తులతో ఇంటిపైకి వచ్చి దాడి చేసి నా కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టి ఇంటి కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చి అద్దాలు పగలగొట్టి ఇంటి లోపలికి వచ్చి మా చిన్న పిల్లల్ని మా ఆడవాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి ఇప్పటికీ గత 2 గంటల నుండి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అయినా పోలీసులు స్పందించడం లేదు. ఎస్పీ గారికి ఫోన్ చేస్తే స్పందించడం లేదు, కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే స్పందించడం లేదు, డిఐజీ ఐజీ ఎవరికి ఫోన్ చేసినా కనీసం రెస్పాండ్ అవ్వడం లేదు, మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వడం లేదు. పోలీసులు ఈ చుట్టుపక్కలలో కూడా రాకుండా వాళ్ళు పూర్తిగా ఇక్కడ సహకరిస్తున్నారు. నాకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా ఈ ఊర్లో ఉన్న వాళ్ళు బయట నుండి రావాలంటే వాళ్ళని నిలువరిస్తున్నారు. ఇక్కడికి రాకుండా నా వాళ్ళని నిలువరిస్తూ వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇల్లు ధ్వంసం చేసినా నా మీద హత్యా ప్రయత్నం చేసినా హత్య చేసినా నా పోరాటం అయితే ఆగదు. మీరు ఇలా భయభ్రాంతులకు గురి చేసో లేదా నన్ను భయపట్టించో నన్ను వెనక్కి అడుగు వేయించాలని లేదా నన్ను బెదిరించాలని చూస్తే అది మీ మూర్ఖత్వము, మీరు తెలుసుకోండి. దీనిపైన ఇది ఎంత దూరానికి వెళ్ళాలో నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా చేస్తాను.